భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా ఉత్సవ్ ఇండియా 2047 అనే కార్యక్రమం స్థానిక రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు నందు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, జిల్లా యువజన అధికారి దోలం కిషోర్, సెట్వెల్ సీఈఓ మెహరాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 15 ఆగస్టు ఇచ్చిన సందేశాన్ని, సందేశంలో ఉన్న పంచప్రాణ్ అమృత్ కాల్ అనేటటువంటి అంశాన్ని తీసుకుని 5 ఈవెంట్లలో యువతకు పోటీలు నిర్వహించడం జరిగిందని, 1 ఉపన్యాస పోటీలు, 2 మొబైల్ ఫోటోగ్రఫీ, 3 సాంస్కృతిక పోటీలు, 4 పోయిట్రీ పోటీలు, 5 పెయింటింగ్ పోటీలు అని తెలియజేశారు. ఈ కాంపిటీషన్స్లో దాదాపు 250 మంది యువత వివిధ ప్రదేశాల నుండి వచ్చి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి రాజేశ్వరి, సెక్రటరీ జిల్లా లీగల్ అథారిటీ ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి దోలం కిషోర్ మాట్లాడుతూ, ఈ జిల్లా ఉత్సవ్ అనేది ప్రతి జిల్లాలో కూడా దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చివరగా విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. అంతేకాకుండా విజేతలకు నగద పురస్కారాన్ని కూడా అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా దోలం కిషోర్ చెప్పారు. Thank you.